హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి సో ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని నుంచి విడుదలైన నోటిఫికేషన్ మనకు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల మనకు కేవలం ఇంటర్మీడియట్ అర్హత తోటి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఇవి దేశమంతటా ఉన్న ఉద్యోగాల్లో హైదరాబాద్లో కూడా ఖాళీలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి కేవలం ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేసుకుంటారు దీనికి మిగిలిన వివరాలను మనం చూద్దాం పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం ఆ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దానికన్నా ముందు ఇంకెవరైనా మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అనేది చేయండి సో ఈ నోటిఫికేషన్ మనకు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ట్రైబల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది దీనికి వాకిన్ ఇంటర్వ్యూ కోసం మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై మధ్య లోపల రీజనల్ ఆఫీసెస్ ఏవైతున్నాయో రీజనల్ ఆఫీసెస్లో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మరోసారి డేట్లు చెప్తున్నానండి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై లోపల ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సింది మన అప్లికేషన్ అప్లికేషన్తో పాటుగా బయోడేటా విత్ ఫోటోగ్రాఫ్ ఒరిజినల్ అండ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్క్షీట్స్ సర్టిఫికేట్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకున్నట్టయితే దాదాపుగా ప్రతి రీజనల్ ఆఫీసర్స్కి రెండు రెండు ఖాళీలు అనేవి ఉన్నాయి దాంతోపాటుగా గౌహతి ఆఫీస్లో నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఎక్కడ వర్క్ చేయాలని చూసుకున్నట్టయితే ఏ స్టేట్ రీజనల్ ఆఫీస్ ఉంటే ఆ స్టేట్ రీజనల్ ఆఫీస్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి నైన్టీన్ టు థర్టీ ఇయర్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమమ్ ట్వెల్త్ పాస్ పాస్ అయి ఉండాలి ఫ్లూయెన్సీని ఇంగ్లీష్ ఉండాలి దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీటైల్ మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ సోర్సింగ్ అనేది ఇచ్చారు ఎవరికి ప్రిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ మర్చటైజింగ్ రీటైల్ మార్కెటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి దాంతోపాటుగా డిజిటల్ ఆఫీస్ ప్రోడక్ట్స్కి రీటైల్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి అమౌంట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ లేని వాళ్ళకి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు నెలకిస్తారు ఎవరైతే డిగ్రీ దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నదో వాళ్లకు ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయల శాలరీ అనేది ఇస్తారు ఇది పదకొండు నెలల కాలానికి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను ఇచ్చారు దాంతోపాటుగా డేట్ ఎక్స్టెండ్ చేసే అంటే లెవెన్ మంత్స్తో కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చేసేది కూడా మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది సో దానికి సంబంధించిన రీజినల్ ఆఫీసెస్ వాటికి ఉన్న అడ్రస్లు అనేది మనం చూసుకోవచ్చు దానికన్నా ముందుగా ఖాళీల గురించి చూసుకున్నట్టయితే గుజరాత్ రెండు మధ్యప్రదేశ్ రెండు ఒడిషా రెండు వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ అది కోల్కతాలో ఉంది రెండు కర్ణాటక గోవా బెంగళూరులో ఉంది ఒకటి తమిళనాడు కేరళకి చెన్నై ఒకటి తర్వాత చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ వీళ్ళకి రెండు వే వేకెన్సీలు ఉన్నాయి ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్కి డెహ్రాడూన్లో రెండు లక్నో ఒకటి డెహ్రాడూన్ ఒకటి తర్వాత నార్త్ ఈస్ట్ రీజియన్ చూసుకున్నట్టయితే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర మేఘాలయ నాగాలాండ్ సిక్కిం ఇటుకి గౌహతి గంగక్లో నాలుగు వేకెన్సీస్లు అనేవి ఉన్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి హైదరాబాద్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి జార్ఖండ్ బీహార్ రాంచీ పట్నాలో రెండు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో రెండు రాజస్థాన్ జైపూర్ రెండు మహారాష్ట్ర ముంబై ముంబై పూణే రెండు హెడ్ ఆఫీస్ ఢిల్లీ లోపల రెండు వేకెన్సీలు మొత్తం ముప్పై వేకెన్సీలకి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు రీజినల్ ఆఫీసర్స్ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఇది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్టయితే శ్రీ వీరేంద్ర సింగ్ రీజినల్ మేనేజర్ నెంబర్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ చేనేత భవన్ నాంపల్లి హైదరాబాద్ ఫైలాక్ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందించారు దీనికి సంబంధించిన మిగిలిన రాష్ట్రాల రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఆఫీస్లో అన్ని ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఇది హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాల గురించి కూడా ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్